గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ ప్లవరామ సంవత్సరం ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము తారీఖు పదహారో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై సంవత్సరం వారము బుధవారము తిథి పౌర్ణిమ రాత్రి పది గంటల ఇరవై మూడు నిమిషాల దాకా కూడా పౌర్ణిమ ఉండి తదుపరి పాడ్యమే వస్తుంది నక్షత్రం ఆశ్రేష నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల దాకా కూడా ఆశ్రేష నక్షత్రం ఉండి తదుపరి నక్షత్రం వస్తుంది వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ఒక్క ప్రారంభమై ఐదు గంటల నలభై ఒక్క నిమిషం దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల దాకా ఉంటాయి ఇక ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఇబ్బందికరమైన రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు పెట్టుబడులు పెడతారు విశేషంగా కష్టపడతారని అని చెప్పొచ్చు విశేషంగా ధనాన్ని కూడా దాస్తారు కాకపోతే సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ అన్నట్టుగా కనబడుతుంది కొంచెం జాగ్రత్త ధనాన్ని దుర్వినియోగపరచడం కానీ అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల కానీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది బంధువులతో చికాకులు బాగా కనపడుతున్నాయి మన క్లేషము చిన్న చిన్న చికాకులు కుటుంబంతో సమస్యలు మిమ్మల్ని మాయ మాటలతో మోసం చేసే వాళ్ళు బాగా కనపడుతున్నారు వాళ్ళతో జాగ్రత్త అనవసరమైన పెట్టుబడులు పెట్టకండి ఉద్యోగాల్లో స్థాన మార్పులు బాగా కనపడుతున్నాయి ఉద్యోగాల్లో ఇబ్బందులు పై అధికారులతో కొంచెం కోపతాపాలు వివాదాలు బాగా కనపడుతున్నాయి చాలా రకాల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య కూడా వివాదాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త మీరు చెప్పే అబద్ధాల వల్ల చిన్న చిన్న తప్పుడు పనుల వల్ల నష్టపోయే అవకాశాలు రిస్కులు కనపడుతున్నాయి జాగ్రత్త ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు కానీ ముఖ్యమైన విషయాలు కానీ మర్చిపోవడం కానీ లేదా ఇంపార్టెంట్ వ్యవహారాలని వాయిదా వేయడం వల్ల కానీ నష్టం కనపడుతుంది మీరు చేసుకునేటటువంటి చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి పాడయ్యే అవకాశం కనపడుతుంది జాగ్రత్త ముఖ్యంగా వ్యసనాలు అలవాటయ్యే అవకాశాలు కొంచెం మొత్తు పానీయాలకు అవకాశాలు బాగా కనపడుతుంది విద్యార్థులు చెడు స్నేహితులతో జాగ్రత్త ఫేస్బుక్లు వాట్సాప్లు ఇన్స్టాగ్రాము ఇలాంటి వాటి మీద ఎక్కువగా సమయాన్ని గడపడం వల్ల కాలాను వృధా చేసే ప్రస్తుతులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా దూర ప్రయాణాలు బాగా కనపడుతున్నాయి మానసిక ప్రశాంతత తగ్గే అవకాశము అనుకున్న పనులు సకాలంలో జరగకపోవడం అని చెప్పొచ్చు అయితే మధ్యవర్తుల వల్ల కూడా నష్టం కనపడుతుంది కాబట్టి ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది ఏ పని మీద ఆసక్తి లేకపోవడం అనేటటువంటిది కొంచెం ఈ వారం మిమ్మల్ని కలత చెందే పరిస్థితి అని చెప్పొచ్చు మీలో చెడు గుణాలు చెడు ఆలోచనలు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది జాగ్రత్త అయితే మిమ్మల్ని సామాన్యం నుంచి మంచి హోదాకి దాచే తీసుకొచ్చేటటువంటి కొన్ని పనులు మాత్రం చేస్తారని చెప్పొచ్చు కఠినంగా శ్రమించాలి అనుకున్నటువంటి సాధించాలంటే బాగా శ్రమపడాలి ఈరోజు శ్రమ పడితే తప్ప ఏ పని పూర్తయ్యేలా లేదు వివాహాది ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతలు ఉన్నా కూడా చిన్న చిన్న విఘ్నాలు వేసుకున్న ప్రణాళికలు సరిగ్గా అమలు కాకపోవడం వల్ల ఇబ్బందులు చిన్న చిన్న వాహన ప్రమాదాలతో పాటుగా మీ మొండితనం వల్ల మీ పంతం వల్ల మీరే నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి అయితే భవిష్యత్తు గురించి మాత్రం బాగా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు దీర్ఘంగా ఆలోచిస్తారు ఎక్కువసేపు శారీరక బలం తగ్గి కొంచెం నీరసము వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో ఆడపడుచులతోటి అత్తమాబులతో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగని ఉద్యోగస్తులకి అధిక శ్రమ ఊహించిన మార్పులు కనపడుతున్నాయి జాగ్రత్త విద్యార్థి విద్యార్థులందరికీ కూడా విద్యలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు లేదా కాన్సన్ట్రేషన్ దెబ్బతినడము ఎక్కువసేపు పుస్తక పడడం చేయలేకపోవడము పరిపరి విధాల మనస్సు మలడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త స్త్రీలకి సంతానంతో సమస్యలు భర్తతో వివాదాలు కుటుంబంలో చికాకులు ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులందరికీ కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వృషభ రాశివారి యొక్క ఫలితాలు వృషభ వారికి చాలా బాగుంది మీరు చేసే పని సక్సెస్ అవుతుంది విఘ్నాలన్నీ తొలుగుతాయి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి ఎంతటి కష్టాన్ని అయినా సరే తేలిగ్గా సునాయాసంగా చేయగలుగుతారని చెప్పొచ్చు మీరు పనిచేసే చోట మీకు మంచి అవకాశాలు అధికారాలు వస్తాయని చెప్పొచ్చు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు మంచి ఆహారాన్ని తీసుకోవడం వ్యాయామం చేయడం వ్యాయామం చేయడలాంటి చేస్తారని చెప్పొచ్చు స్త్రీలకి సంతానం పట్ల బాధ్యత కుటుంబం అంటే బాధ్యత ఇంటిని అందంగా తీర్చిదిద్దడం మంచి పేరు తెచ్చుకోవడం మంచి వంటకాలు ఉండే అవకాశాలు కనబడుతుంది జీవితంలో కొత్త మలుపు తిప్పడం కోసం లేదా టర్నింగ్ పాయింట్ కోసం బాగా ఎదురు చూస్తారని చెప్పొచ్చు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం వల్ల చిన్న చిన్న చికాకులు తగ్గడం వల్ల మానసిక ఆనందం అయితే కనపడుతుంది అన్ని రకాలుగాను కూడా శుభము సౌఖ్యము అనుభవిస్తారని చెప్పొచ్చు శుభకార్యాలు వివాహ ప్రయత్నాలు అనుకూలతలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు విదేశీ పరమైనటువంటి ప్రయత్నాలు చేసే అనుకూలతలు కనపడుతున్నాయి ఎంతటి కష్టాన్నైనా సరే తేలిగ్గా భావించి సునాయాసంగా అన్ని పనులు చేస్తారని చెప్పచ్చు ప్రతి విషయాన్ని కూడా సులువుగా గ్రహిస్తారు ముఖ్యంగా మీరు ఉండేటటువంటి పిచ్చినతనం తగ్గుతుంది అవసరానికి ఖర్చులు పెడతారని చెప్పొచ్చు ఇంట్లో వాళ్ళ కోసం ఖర్చులు కుటుంబానికి సంబంధించిన ఖర్చులు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం వాహనాలు క్రయ విక్రయాలు చేసే అవకాశాలు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి మీతో పనిచేసే వాళ్ళు ఇష్టంగా పనిచేస్తారు మీరు కూడా చురుగ్గా జ్ఞాపకశక్తి పెంచుకుని ఉత్సాహంగా ఉంటారని చెప్పొచ్చు కొత్త వారితో తొందరగా కలుస్తారు కొత్త వాళ్ళతో సంబంధాలు ఏర్పడతాయి మంచి స్నేహితులు కలయిక ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు చేసే పనిని ఆసక్తితోటి శ్రద్ధగాను చేస్తారనమాట అలాగే ఒంటరిగా ఉండాలని ప్రశాంతంగా ఆలోచించాలని కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని తపన బాగా పెరుగుతుంది చాలా రకాల ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ప్రయోగాలు కూడా చేసే అవకాశాలు కనబడుతుంది ముఖ్యంగా విద్యార్థులు తోటి స్నేహితులతో ఏదైనా వినూతనమైనటువంటి ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని సాంకేతిక పరంగాను వ్యవసాయ పరంగా కూడా ప్రయోగాలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రం లాభాలు కనపడుతున్నాయి విద్యలో బాగా చక్కని ప్రతిభ విద్యార్థులు చూపిస్తారు దాంపత్య జీవితంలో సుఖము సమస్యలు తగ్గడము ప్రేమికుల మధ్య కలయిక ఆర్థిక సంబంధాలన్నీ కూడా పుంజుకోవడము ధనపరమైనటువంటి లాభము ఆకస్మిక ధనలాభము వ్యాయామాల మీద ఆసక్తి పెరగడము దేవతాలయ దర్శనాలు ఆధ్యాత్మిక చింతన ముఖ్యంగా సినీ నిర్మాతలకు పెట్టిన పెట్టుబడులు లాభాలు పొందే అవకాశాలతో పాటుగా ఉద్యోగస్తులకి పై అధికారులు దగ్గరికి మంచి పేరు తెచ్చుకోవడంతో పాటుగా బాధ్యతలు పెరిగే అవకాశాలు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు స్త్రీలకి రుచికరమైన వంటలు వండడంతో పాటుగా పాడైపోయినా లేదా కోల్పోయిన వస్తువులు మళ్ళీ తిరిగి పొందే అవకాశాలు కనబడుతోంది వ్యాపారస్తులందరికీ కూడా కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి మిక్కిలి లాభాలు అన్ని రంగాల వ్యాపారస్తులకి ఆశించిన మేర ధనప్రాప్తి కనబడుతోంది ఈ రాశివారు లలితా సహస్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు మిథున రాశి కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి చివరి దాకా వచ్చిన అవకాశాలు అదృష్టాలు కోల్పోయే అవకాశం కనబడుతుంది జాగ్రత్త మంచి మంచి అవకాశాలు కోల్పోవడం వల్ల ధన వ్యయము చేయవలసిన పనులు సమయానికి చేయకపోవడము గతంలో ఉండే ధైర్యం పోవడము కొంచెం భయం పెరగడము అలాగే కొంతమంది మిత్రులే శత్రులయ్యే పరిస్థితులు కొంతమంది మీ మీద నటించే అవకాశాలు మీ దగ్గర అలాగే ఈర్ష్య ద్వేషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కొన్ని ప్రయోగాలు విఫలమవ్వడము కొన్ని పనులు ఆటంకాలు రావడము ఆర్థిక నష్టము కొన్ని కొనుగోలు చేసిన వస్తువులు తక్కువ ఖరీదు ఎక్కువ ఖరీదు వస్తువుల్ని తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ప్రతి పనిని కూడా వాయిదా వేసేట పరిస్థితులు వల్ల ఇబ్బందులు బద్ధకం వల్ల సమస్యలు బంధుమిత్రులతో విభేదాలు ధన నష్టము రుణ బాధలు చివరిదాకా వచ్చిన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు చేజారే పరిస్థితులు కొన్ని పనులకి ఇతల మీద ఆధారపడడం వల్ల వాళ్ళు మిమ్మల్ని చులకన చేయడము వృధాగా డబ్బులు ఖర్చువడము ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బందులు మిత్రులతో ముఖ్యంగా వివాదాలు కలహాలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త అనుకోని ప్రమాదాల వల్ల స్వల్ప గాయాలు కూడా అయ్యే అవకాశం కనపడుతుంది నూతన వ్యక్తులతోటి లావాదేవీల వల్ల నష్టము మీ గురించి కొంచెం చెడుగా ప్రచారం చేసేటటువంటి వాళ్ళు పెరిగిపోయే అవకాశాలు కనబడుతుంది వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఇతరులు కొంతమంది మిమ్మల్ని తప్పుగా చూపించాలని లేదా మీ మీద నింద వేయాలని ప్రయత్నం చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి చెడు పొరలకి చాలా దూరంగా ఉండడం ఈ యొక్క రోజు చాలా ముఖ్య సూచన ఇంటికి వచ్చినటువంటి వారిని గౌరవించడం అతిథి మర్యాదలు చేయడంతో పాటుగా కొంచెం విరోధాలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఎదుటి వ్యక్తులతో బాగా మాట్లాడండి వ్యాపారాలకు వచ్చిన కస్టమర్లతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వల్ల డాక్యుమెంట్లు ఎక్కడైనా పెట్టడం వల్ల విలువైన వస్తువులు పాడేసుకోవడం వల్ల బంగారం వస్తువులు కనిపించకపోవడం వల్ల కొంచెం ధన నష్టం ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త కుటుంబంలో ఒత్తిడిలు అనుకోని ప్రయాణాలు కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం కనపడుతుంది మిత్రులతో కలహారు ఆరోగ్య సమస్యలు బాగా కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి అవినీతి ఆరోపణలు కనపడుతున్నాయి జాగ్రత్త సంపాదన కన్నా ఖర్చు అధికమవడం వల్ల ఇబ్బందులు చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాట విని నష్టపోయే అవకాశాలు రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంచెం స్వలభ లాభాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి చెప్పుకోదగ్గ మార్పులు ఏం లేవు అంతంత అంత మాత్రంగానే కనబడుతుంది ఈరోజు విద్యార్థులకి ఏకాగ్రత లేక లేదా కాలేజీలో చెప్పిన పాఠాలు సరిగ్గా అర్థం చేసుకోలేక ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకి మితిమీరిన ఖర్చు అనవసరమైన వివాదాలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి వ్యాపారస్తులకి షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే నష్టపోతారు అన్ని రంగాల వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ఫలితం మాత్రమే ఉంది రోజు ఈ రాశివారు లలిత సహస్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కర్కాటక రాశి వారికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది ధనప్రాప్తి అలాగే ఆశించిన మేర అన్ని రకాల పనులు పూర్తవుతాయి ఆపదలో ఉన్నటువంటి వారిని దయార్ధ హృదయంతో ఆదుకుంటారని చెప్పొచ్చు కోర్టు సమస్యలు కానీ వివాదాలు కానీ తగ్గుతాయి ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరు చేయాలనుకుంటారు గొప్ప పేరు తెచ్చుకుంటారు ఇంట్లో వాళ్ళతో ఆనందము సఖ్యత మిత్రత్వం కలుగుతుందని చెప్పొచ్చు అందరూ మీతో మిత్రత్వాన్ని లేదా స్నేహాన్ని బాగా కొనసాగిస్తారు ఇతరులు మిమ్మల్ని బాగా ప్రేమిస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారని చెప్పొచ్చు ఎలాంటి పరిస్థితులనైనా సరే నెగ్గి రాగలుగుతారని చెప్పొచ్చు మీ మనసు మీ ప్రవర్తన చాలా బాగుంటాయి మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి తెలివితేటలతో చాలా సమర్థవంతంగా చాలా రకాల సమస్యలని అధిగమిస్తారని చెప్పొచ్చు పరోపకార స్వభావం బాగా పెరుగుతుంది దానివల్ల ఆనందము చేసే పనిని చాలా చక్కగా చాకచక్యంగా చలాకిగా చేస్తారు ఉదయం నుంచి కూడా బద్దకం లేకుండా ఉంటారు వ్యాయామాలు చేస్తారని చెప్పొచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారస్తు లాభాలు కనపడుతున్నాయి వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించాలని తపన అప్పులు తీర్చాలనే తపన ఆదాయం పెంచుకోవాలనే తపన ఇన్వెస్ట్మెంట్ చేయాలనే తపన బాగా పెరుగుతుంది వస్తువులు కానీ వాహనాలు కానీ క్రయ లాభాలు మీ మనసులో ఉండేటటువంటి కోరికలు తీర్చుకునే అవకాశాలు ఇష్టమైన వ్యక్తుల్ని ప్రేమించిన వ్యక్తుల్ని కలిసే అవకాశాలు భార్యాభర్తల మధ్య కలయిక మీలో మంచి మేధాశక్తి పెరగడము మంచి వాక్చాతుర్యము అలాగే ఏదైనా లెక్కల విషయంలో కానీ లేదా కొన్ని రకాల గతంలో చేసిన తప్పుల విషయంలో కానీ సరిదిద్దుకునే అవకాశాలు కాస్త చికాకు విసుగు తగ్గించుకుని చాలా సఖ్యతగా మాట్లాడే అవకాశాలు దాంపత్య జీవితంలో ఇబ్బందులు తగ్గడము ఇరుగుపొరుగు వారితోటి సఖ్యత మీలో ఉండే వాక్పటిమ వల్ల వ్యాపారాల్లో లాభాలు స్త్రీలకి సౌందర్య ఆసక్తి పెరగడము మంచి వంటకాలు వండడము ఇంటిని అందంగా తీర్చిదిద్దడము భర్తతోటి ఆనందము మీరు అనుకునేటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం బాగా కష్టపడే అవకాశాలు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో జీవితాన్ని గడపడము చక్కటి క్రమశిక్షణ జీవనశైలి అందమైనటువంటి ప్రదేశాలు చూడడము విదేశీ ప్రయత్నాలు కానీ విహారయాత్రలు కానీ కలిసి రావడము ఓర్పు సహనంతో ఏ ప్రయత్నం చేసినా విజయం పొందే అవకాశాలు కనపడుతున్నాయి కొంత తెలియని వ్యక్తులతో కానీ ఆన్లైన్ పరమైనటువంటి చాటింగ్లు చేయడం కానీ మాత్రం ప్రమాదం కలిగిస్తుంది కాబట్టి వాట్సాప్లో వాటిలో తెలియని వ్యక్తులతో అనవసరంగా చాటింగులు చేసి కలవడా లాంటివి చేయకండి ప్రమాదాలు కనబడుతున్నాయి ముఖ్యంగా యువత అందులోనూ స్త్రీలు ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి లేకపోతే ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థులకి కొంచెం విద్యార్థులతో తోటి స్నేహితులతోటి ఎక్కువగా కాలానికి గడుపుతారని చెప్పచ్చు కొత్త విషయాలు నేర్చుకుంటారు స్త్రీలకు వద్ద ప్రేమ బాగా పెరుగుతుంది వ్యాపారస్తులందరికీ కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ముఖ్యంగా అన్ని రంగాల వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి ఈ రాజు వారు రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణ చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక సింహరాజు వారి యొక్క ఫలితాలు సింహరాజు వారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందులోనూ పార్ట్నర్షిప్ వ్యాపారస్తులతో జాగ్రత్త భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో వివాదాలు అనవసరమైన ఖర్చులు మాట పట్టింపులు మాట తగాదాలు గొడవలు బాగా కనపడుతున్నాయి ధనపరమైన ఖర్చు బాగా కనపడుతుంది ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ కనపడుతుంది విలువైన వస్తువులు పోగొట్టుకోవడము ప్రేమించిన వ్యక్తులకు దూరం అవ్వడము ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాల బెడద ఏ పని చికాగ్గా చేయడం మాత్రం మంచిది కాదు ఈరోజు వివాదాలకు కానీ కోపతాపాలకు కానీ దూరంగా ఉండాలి కుటుంబాల వ్యవహారాల్లో అనుకోని చిక్కులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త అనేక రకాల అంటే ఈర్ష్య ద్వేషంతో మిమ్మల్ని ఏడిపించేవాళ్ళు మీ మీద నింద వేసేవాళ్ళు మీ ఎదురుకుండా నవ్వుతూ మాట్లాడి మీ వెనకాల వెన్నుపోటు పొడిచేవాళ్ళు కనపడుతున్నారు జాగ్రత్త కొన్ని విషయాల్లో గొడవలకు వెళ్లకుండా మౌనంగా ఉండడం ఈరోజు చాలా మంచిది కుటుంబ సభ్యులతో విరోధాలు బాగా కనపడుతున్నాయి వెండి వస్తువులు కానీ బంగార వస్తువులు కానీ విలువైన డాక్యుమెంట్లు కానీ ఒకక్కడ పెట్టి మర్చిపోవడం లేదా పాడేసుకోవడం కొన్ని దొంగతనాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి వాహనాలు జాగ్రత్త ప్రమాదాలు కనబడుతున్నాయి వ్యసన పనులు ధర నష్టము షేర్ మార్కెట్లో నష్టాలు జోదవాడడం వల్ల ఇబ్బందులు మాట పట్టింపు వల్ల మొండి వైఖరి వల్ల కొన్ని వ్యవహారాలకు దూరమయ్యే అవకాశాలు ఆయుర్వేద పరమైన వైద్యాలు అనుకూలించే అవకాశాలు కొంతమంది ద్రోహులను తెలుసుకోవాలి వాళ్ళని నమ్మడం వల్ల నష్టపోవడము అనవసరమైన ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల నష్టపోయే అవకాశాలు షేర్ మార్కెట్లో ఇబ్బందులు ఏదైనా స్థలాలు కానీ ఏదైనా కొన్నా సరే కొంచెం దానికి సంబంధించి డాక్యుమెంట్ వ్యవహారంలో ఇబ్బందులు లిటికేషన్లు ఉండేటటువంటి వాటిలో తలదొరచడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి అయితే కొంతమంది స్నేహితులు పాటు చేసే అవకాశం ఉంది కాబట్టి దుష్ట స్నేహితులతో సాంగత్యాన్ని తగ్గించుకోండి ఇతరుల దోషాలు ఎత్తి చూపడం వల్ల అవతల వాళ్ళని తోలనాడడం వల్ల తిట్టడం వల్ల మీకే ఇబ్బందులు కలుగుతున్నాయి జాగ్రత్త వచ్చే రాబడిని బట్టి దృష్టిలో ఉంచుకుని ఖర్చులు పెట్టుకోవాలి తప్ప రాబడి కన్నా ఖర్చు అధికమైతే మాత్రం తదుపరి రోజులు ఇబ్బందులు పడతారు జాగ్రత్త అన్ని రకాల వ్యవహారాలు సజావుగా సాగక కొంచెం విఘ్నాలు బాగా కనపడుతున్నాయి అప్పుల బాధలు రుణాలు చేయవలసిన పరిస్థితులు వ్యాపార పరంగా స్వల్ప నష్టాలు ఐటీ రంగాల వారికి ముఖ్యంగా ఇబ్బందులు ఈరోజు తప్పుడు నిర్ణయాల వల్ల నష్టము మిత్రులు కూడా శత్రులు అయ్యే పరిస్థితులు కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎంత డబ్బున్నా ఎంత ఇదిన్నా సంతృప్తి లేకపోవడము విచారము మనోవ్యధ విరక్తి ఆలోచనలు ముఖ్యంగా స్త్రీలకి ఇది బాగా కనపడుతోంది సహచరులు మాత్రం కొంచెం సహాయం చేస్తారని చెప్పొచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులకి డ్యూటీ టైంకి సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల ఉద్యోగ కార్యాలు ఇబ్బందులు పనులు సక్రమంగా అవ్వక కొంచెం మీ మీద నిందారూపంలో కనపడతాయి విద్యార్థులకి చెడు స్నేహితుల వల్ల వ్యసనాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త స్త్రీలకి భర్తతో విరోధాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా మంచి మంచి వ్యాపార అవకాశాలు పోగొట్టుకోవడము కస్టమర్లతో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల కొంచెం స్వల్ప నష్టం కనబడుతుంది ఈరోజు ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కన్యా రాశి వారు భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు మంచి పెట్టుబడులు పెడతారు ధైర్యంగా సాహసోపేతమైన గుణాలతోటి అందరినీ అలరిస్తారని చెప్పచ్చు మీ నీతి నిజాయితీ వల్ల అందరూ మిమ్మల్ని అక్కురు చేర్చుకుంటారు మీ మాట తీరుతో అందరినీ ఆకర్షించుకుంటారని చెప్పచ్చు ఎవరన్నా వాదన చేస్తే వాళ్ళతో వితండ వాదన చేసి నగ్గగలుగుతారు ప్రతి విషయాన్ని మెప్పించగలుగుతారు వివాహ ప్రయత్నాలు అనుకూలతలు నూతన ఉద్యోగ అవకాశాలు కుటుంబంలో సఖ్యత ప్రేమికుల మధ్య కలయిక భారతీయాభదల మధ్య అన్యోన్యత వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకోవడంతో పాటుగా ధనప్రాప్తి బాగా కనబడుతుంది వ్యాపార లాభాలు ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండాలనే తపన ఇంటి ఈ పరిసర ప్రాంతాన్ని క్లీన్ చేసుకోవడము స్త్రీలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా కాలాన్ని గడపడంతో పాటుగా ఆనందంగా గడపడము ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు అనేక కొత్త విషయాలు నేర్చుకోవడం కొత్త పుస్తకాలు చదవడం చాలు చేసే అవకాశాలు కొన్ని ఇప్పటిదాకా ఏదైతే చెడు నిర్ణయాలు తీసుకున్నారో వాటిని వదలడము చెడు లక్షణాలు పక్కన పెట్టడం వ్యాయామం చేయడం ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ పెట్టడం చేసే అవకాశాలు ఉన్నాయి సుగంధ ద్రవ్య లేపన బట్టలు కొనుగోలు చేయడం లేదా బంగారం వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి బ్యాంకు రుణాలు చాలా శాతం తీర్చగలుగుతారు కొత్త రుణాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు అనేక కొత్త విషయాలు పరిజ్ఞానము టెక్నాలజీ అంటే ఇష్టపడడము ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడము ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు కనపడతాయి ఇంట్లో ఉండేటటువంటి సంతానానికి మీకు మధ్య అభినభావ సంబంధం పెరగడం గొడవలు తగ్గడము అలాగే కుటుంబంలో గౌరవం పెరగడము సమాజ సేవ చేయాలని తపన సంఘ సంస్కరణ పనులు చేసేట అవకాశాలు లేదా సన్మానాలు పొందే అవకాశాలు మీలో బ్రహ్మాండమైన ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కనపడుతుంది ఎటువంటి కష్టానైనా సరే ధైర్యంతో ఎదుర్కొంటారని చెప్పచ్చు శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది ఎప్పుడు పని చేయాలనుకుంటారు తప్ప బద్ధకంగా కూర్చోవాలని మాత్రం అనుకోరు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం అయితే ఈరోజు బాగా కనపడుతుంది శత్రువులతో కూడా మిత్రత్వాన్ని స్నేహాన్ని చేయడానికి ఇష్టపడతారు ప్రతిదాన్ని కూడా పోరాడి నగ్గాలనుకుంటారు ప్రతిదాన్ని సాధించుకోవాలి అని అనుకుంటారు వ్యాపారపరంగా కొత్త మెలుగోలు చక్కని విజయము లాభాలు కనపడుతున్నాయి అయితే మీరు గతంలో కొన్న భూములకి లేదా గతంలో కొన్న బంగారానికి రేట్లు పెరగడం వల్ల ఆనందం కనబడుతుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులందరికీ కూడా మంచి అవకాశాలు మంచి హోదాలు మంచి లక్షణాలు కనబడతాయి విద్యార్థులకి పెద్దలు చెప్పిన మాట వినడం కాలేజీలో చక్కగా వ్యవహరించడం వల్ల ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే మాత్రం ఈ యొక్క ఖచ్చితంగా ఈ రోజు చేసేట పనుల వల్ల రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా సాధిస్తారు విజయాన్ని అలాగే పరీక్షల ఉత్తీర్ణతని స్త్రీలకి భర్త చెప్పిన మాటలు వినడంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి సఖ్యత పెద్దల యొక్క అడుగుజాడలో నడిచే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులందరికీ కూడా బాగా విపరీతమైనటువంటి ధనప్రాప్తి కనబడుతుంది ఈరోజు ఈ రాశి వారు గాయత్రి కవచాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు వారు విదేశీ ప్రయత్నాలు కానీ దూర ప్రయత్నాలు కానీ కొంచెం ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అనవసరమైన ప్రయాణాలు చేయకండి ధనష్టము ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త రాత్రి ప్రయాణాలు ఇంకా ప్రమాదం అందులో ముఖ్యంగా వ్యసన పనులు జాగ్రత్త తీసుకోండి అప్పుల బాధలు పెరిగే అవకాశాలు డబ్బులు సమయాన్ని చేతికి అందకపోవడము కుటుంబంలో వివాదాలు అనవసరమైన ఖర్చులు అనారోగ్య సమస్యలు ఏ పని సక్రమంగా అవ్వకపోవడము అన్ని పనులు ఆలస్యంగా జరగడము ఎదుటివారిని మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల గొడవలు మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశాలతో పాటుగా మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కొంచెం చిన్న చిన్న మాట పట్టింపులు అలాగే మీ మీద నిందలు వేసేటటువంటి వాళ్ళు పెరగడము అతిగా ఆలోచించడం వల్ల కష్టము తక్కువగా మాట్లాడడం చాలా మంచిది ఈరోజు అతివాదం వల్ల గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త క్రమశిక్షణ లేకపోవడం వల్ల చేయవలసిన పని సమయానికి చేయకపోవడం వల్ల పనులను వాయిదా వేయడం వల్ల నష్టం కనబడుతుంది విశ్రాంతి తీసుకోకుండా మాత్రం బాగా కష్టపడతారని చెప్పొచ్చు అస్తమాడు ఎవరో ఒకరు అవమానించడం ఏదో ఒక మాట పడ్డం జరిగే ఉన్నాయి అయితే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడం కోసం బాగా కష్టపడతారు మనోవేదన బాగా కనబడుతుంది ఈరోజు చెంచల మనస్తత్వం కాసేపు ఒక పని కాసేపు ఒక పని చేయడం లేదా సరిగ్గా ఒక పని మీద లేకపోవడం జరిగే ఉన్నాయి వ్యాపారస్తులకి ధన నష్టం బాగా కనబడుతుంది జాగ్రత్త శారీరక సౌందర్యానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంచెం అసంతృప్తి లేదా కొంచెం బాగా సౌందర్యాన్ని పెంచుకోవడానికి అనవసరమైన లేపనాలు కానీ లేదా కాస్మోటిక్స్ కానీ వాడి మీ చర్మ సౌందర్యంతో పాటుగా అన్ని రకాల వ్యవహారాలు పాడు చేసుకునే అవకాశాలు కనబడుతుంది జాగ్రత్త మీరు నిజాయితీగా మీరున్న కొంతమంది మోసం చేసే వ్యక్తులు ఉన్నారు జాగ్రత్త కొంతమంది వ్యక్తులతో జాగ్రత్త అనేక రకాల అనవసరమైనటువంటి పరిచయాలు మిమ్మల్ని రిస్కుల పాలు చేసే అవకాశం కనపడుతుంది జాగ్రత్త ఆశా దృక్పథంతో పనిచేస్తారు అలాగే కొంచెం వస్త్రాలు కొనేటప్పుడు కానీ బంగారాన్ని కొనుగోయేటప్పుడు కానీ లేదా ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు కానీ ధన నష్టం కనబడుతో జాగ్రత్త ఆర్థిక నష్టాల వల్ల కొంచెం మనసు పాడవుతుందని చెప్పొచ్చు అనుకోని గొడవలు మా పోట్లాటలు తగదాలు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకి ఆశించిన మేర ధనప్రాప్తి లేకపోవడం వల్ల కొంచెం మనోవ్యాధి కనబడుతోంది ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఉద్యోగ కార్యాలయాల్లో విపత్కర పరిస్థితులు శ్రమ శ్రమధికము ఫలితం తక్కువ కనబడుతోంది విద్యార్థులందరికీ కూడా సరిగ్గా చదవాలని తపన ఉన్నా సరే సరిగ్గా చదవలేని పరిస్థితులు కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఇంట్లో సమస్యలు కనబడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులందరికీ కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి ఈరోజు ఈ రాశివారు మహిషాసులు అర్దరి స్తోత్రాన్ని పారాయం చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృష్టిక రాశివారి యొక్క ఫలితాలు వృషిక గారు ఇతరులతోటి కొంచెం వివాదాలు కానీ ఇతర లోపాలు గ్రహించి అవతల వ్యక్తులు తప్పు చేస్తుంటే సరిదరంగానే చేస్తారని చెప్పొచ్చు కొన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారని చెప్పొచ్చు కాకపోతే మీ దగ్గర ఉన్న డబ్బుని కానీ సంపద కానీ రహస్యంగా దాచడం మంచిది కొంతమంది ఈ ఋష్యతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతున్నారు ఐటీ పరమైన ప్రాబ్లమ్స్ కూడా కనపడుతున్నాయి విద్యార్థులతో కొంచెం గతంతో పోల్చుకున్నట్లయితే విద్యార్థులు బాగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి బాగా చదువుకోవాలని తపన పెరుగుతుంది పోటీ పడి మరీ చదవాలని చేస్తారు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల వల్ల సత్యవత కుటుంబంలో వివాదాలు తగ్గడము ప్రేమికుల మధ్య కలయిక భార్యాభర్తల మధ్య అన్యోన్యత ముఖ్యంగా పెద్దల వల్ల ధనప్రాప్తి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కోర్టులో విజయము శారీరక బలము దృఢత్వము పెరగడము రోగాలు తగ్గడము మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారితోటి ఎక్కువగా కాలక్షేపాలు చేయడము అలాగే వాళ్లతోటి విందు వినోదాల్లో పాల్గొనడము తీర్థయాత్రలు కానీ దేవతాలయ దర్శనాలు కానీ చేసే అవకాశాలు ఇతరులని బాగా ప్రేమించే అవకాశాలు లేదా కొంతమంది అందరితో కూడా కలిసిమెలిసి ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం లభించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ ఈరోజు బ్యాంకు రుణాలు తీరుస్తారని చెప్పచ్చు లేదా బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మాతృ పితృపూర్వక ఆస్తులలో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి మిమ్మల్ని మీరు బాగా ఉన్నతంగా గొప్పవారిగా తయారు చేసుకుంటారని చెప్పొచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఆన్లైన్ షాపింగ్లు కానీ చేస్తారు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచడం వల్ల లాభం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త ఇతరుల సమస్యలు విని చలించిపోయి ఇతరులకు సేవ చేయాలి లేదా హెల్ప్ చేయాలనుకుంటారు గృహంలో ఎక్కువగా కుటుంబంలో కాలం కలుపుతారని చెప్పచ్చు పిల్లలతోటి భార్యతోటిని అలాగే ఎక్కువగా సినిమాలు టీవీలు చూసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అయితే కొంచెం ధైర్యాన్ని తెచ్చుకుని ఏ సమస్యనైనా సరే పోరాడగలుగుతారని చెప్పచ్చు దైవభక్తి బ్రాహ్మణ భక్తి బాగా పెరుగుతుంది మనసులో ఉండేటటువంటి కష్ట నష్టాలను ఇతరులతో పంచుకుంటారు ఎదుటివారు ఈర్ష్యపడేలా మీ యొక్క జీవన విధానం ఉంటుంది ఈరోజు అనుకున్నటువంటి పనులన్నీ సకాలంలో చేయడంతో పాటుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ లేదా బిల్డింగ్లు కొండం కానీ చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఉద్యోగస్తులందరికీ కూడా నూతన అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులకి ఆన్లైన్ పరమైన విద్యలు కానీ కంప్యూటరైజ్డ్ విద్యల్లో కానీ ప్రావీణ్యులు అయ్యే అవకాశాలు కనబడుతుంది స్త్రీలకి ఇరుగుపరుగారుతోటి సఖ్యత భర్తతో ప్రేమాభిమానాలు కోరుకునే కోరికలు నెరవేరే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులందరికీ కూడా హోల్సేల్ వ్యాపారస్తులకు మిక్కిల లాభాలు అన్ని రంగాల వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి ఈ రాశివారు వారు మంగళాష్టకాన్ని పారాయం చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక ధనుషరాశి వారి యొక్క ఫలితాలు ధనుషు రాజు వారికి ఈరోజు చాలా బాగుంది పరువుకి ప్రతిష్టకి ప్రాధాన్యతలు ఇస్తారు గౌరవం పెరుగుతుంది అనుకున్న పనులు సజావుగా సాగుతాయి ప్రేమ వివాహాలు ఫలించే అవకాశాలు వివాహ ప్రయత్నాలు అనుకూలతలు నూతన ఉద్యోగ అవకాశాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు స్థలాలు కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశాలతో పాటుగా మీరు ఏదైతే వస్తువు కొనుగోలు చేయాలనుకుంటున్నారో అది కొనుగోలు చేసే అవకాశాలు మొండితనంతో అనుకున్న పనులు పూర్తి చేయడంతో పాటుగా స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే అభిమానులు బాగా పెరుగుతారు మీకు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు బాగా పెరుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారని చెప్పొచ్చు స్వతంత్రంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందడం వల్ల ఆనందము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు వ్యాయామాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే ఏదైనా స్థలాలు కానీ ఏదైనా కొనేటప్పుడు కొంచెం దానికి సంబంధించి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవడం మంచిది ఈరోజు ముఖ్యంగా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం మంచిది కాదు అయితే మీ పనితీరు చాలా బాగుంటుంది అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే మంచి నాయకత్వ లక్షణాలు మంచి గుర్తింపు అయితే మాత్రం వస్తుందని చెప్పొచ్చు ప్రశాంతంగా కాలం గడపాలని ఒంటరిగా కాలం గడపాలి మాత్రం అనుకుంటారు సంగీతం అన్నా నాట్యం అన్నా నృత్యం అన్నా బాగా ఇష్టపడతారు చక్కని పదవి కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి ఎదుటివారికి సహాయం చేయడం పది మందులకి ఆదుకోవడం సంఘ సంస్కరణ పనులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఎటువంటి లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని సులువుగా ఛేదిస్తారని చెప్పచ్చు క్రమశిక్షణతో జీవితంలో మార్పు అయితే తెచ్చుకుంటారు ప్రతిదాన్ని కూడా దూరదృష్టితో బాగా ఆలోచిస్తారు భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం పాలసీ లాడు కట్టడం లాడు చేసే ఉన్నాయి మీది విశాల హృదయంతో ఆలోచించి అందరినీ హక్కుని చేర్చుకుంటారని చెప్పొచ్చు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో కలయిక కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కొత్త పుస్తకాలు చదివే తపన అందరితోటి కూడా ఆనందంగా కాలానికి గడపడము లేదా స్నేహితులతో విందు వినాదాలు పాల్గొనడం కుటుంబ సభ్యులతో సరదాగా ఎక్కడికైనా విహారయాత్రలు కానీ లేదా బయటికి తిరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం కూడా కనబడుతుంది వైవాహిక జీవితంలో ఉండే భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గి కలుస్తారు ప్రేమికులు కలుస్తారు ఉద్యోగస్తులకి చాలా అనుకూలతలు నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి విద్యార్థులందరికీ కూడా మంచి కాలేజీలో సీట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నము లేదా మంచి ర్యాంకులు సంపాదించుకోవడానికి బాగా చదివే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి ఎదుటివారిని బాగా లోపరుచుకోవడము లేదా అనుకున్న పనులు సాధించుకోవడము లేదా కుటుంబంలో ఉండే గొడవలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు లేదా సౌఖ్యం బాగా కనపడుతుంది వ్యాపారస్తులందరికీ కూడా వడ్డీ తాకటి వ్యాపారస్తులతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేష ప్రాప్తి కనపడుతుంది కాబట్టి ఈ రాశి వారు ఈరోజు సుందరాకాండను పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు మకర రాశి వారు ఇతరులతోటి నిందపడే అవకాశము కొంతమంది మిమ్మల్ని తిట్టడం కానీ లేదా మిమ్మల్ని తోలనాడడం కానీ మీ ఎదురకుండా మంచిగా మాట్లాడే వెనకాల చెడుగా చెప్పడం కానీ లేదా ఎదురుకున్నా మిత్రుల్లో నటించే వెనకాల శత్రుల నటించే అవకాశాలు కనపడుతున్నాయి ప్రతి దాని మీద ఇష్టం కానీ అయిష్టం కానీ లేకపోవడం స్తబ్దతగా ఉండడం బద్ధకంగా ఉండడం ప్రతి పని కూడా ఆలస్యంగా చేయడం లేదా మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి దూరం అవ్వడం ధన వ్యయం బాగా కనపడుతుంది సంపాదన కన్నా ఖర్చుకు కనపడుతుంది రుణ బాధలు బాగా పెరిగే అవకాశాలు ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా డబ్బులు రొటేషన్ జరగకపోవడం వ్యాపార స్వల్ప నష్టాలు జల సంబంధమైన రోగాలు కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము సున్నితమైనటువంటి మనస్తత్వం వల్ల మొహమాటం వల్ల కొంచెం నష్టపోయే అవకాశాలు ఎవరికైనా మాటిచ్చి నష్టపోయే అవకాశాలు ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించకపోతే నష్టం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట జారినా మాట తూలినా కొంతమంది మీ మీద నిందారోపణ చేసే అవకాశాలు మీకు సంబంధం లేని గొడవలో తలదూర్చే రిస్కులు సమస్యలు పోలీస్ కేసులు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త కోర్చు వివాదాల్లో కొంచెం వాయిదాలు పడే అవకాశాలు కొంచెం మీలో ఉండే అహంకార ధోరణి కానీ గొడవలకు వెళ్ళడం వల్ల కానీ నష్టపోయే అవకాశాలు కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని తపన మాత్రం బాగా పెరుగుతుందని చెప్పచ్చు కావలసిన దానికోసం బాగా పోరాడతారు అయితే సరైన అనుకూలతలు అయితే లేవు ఒంటరిగా ఆలోచించాలని తపన విరక్త ఆలోచనలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త ఇష్టమైన వారితోటి మిత్రత్వాన్ని పాడు చేసుకోవడం కానీ ప్రేమికులకు దూరం అవ్వడం కానీ జరిగే అవకాశాలు భార్యాభర్తల మధ్య భయం కనపడుతుంది మానసిక ఒత్తిడి లేదా మెంటల్ టెన్షన్ బాగా పెరుగుతుంది ఎదుటి వ్యక్తి మీద ఈర్ష్య ద్వేషం పెంచుకోవడం వల్ల అవతలవాడిని పాడు చేయాలనుకోవడం వల్ల నష్టపోతారు జాగ్రత్త ఆరోగ్యం మీద బాగా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టాలి ఈరోజు వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి జాగ్రత్త అయితే కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే సమాచారం కానీ విచిత్రమైనటువంటి వ్యవహారం కానీ తెలుసుకుంటారని చెప్పొచ్చు ఖర్చులు విపరీతంగా ఉండడం వల్ల ధనం వ్యయము కొంతమందిని ఇష్టంగాను కొంతమందిని అయిష్టంగాను చూడటం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే కనపడుతుంది కుటుంబంతో కాలం గడపాలన్నా కుదరకపోవడం పిల్లలతో సఖ్యత లేకపోవడం అలాగే కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి అనేక రకాల సమస్యలు కొంచెం రకరకాల వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త రాజకీయ నాయకుల గురించి పదవీ గణం కనపడుతుంది ఉద్యోగస్తులు కూడా పదవి ఇబ్బందులు కనబడుతున్నాయి ఉద్యోగ ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త విద్యార్థులు ముఖ్యంగా సరైన ఆశయం లేకపోవడం వల్ల చదువు మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ఎక్కువగా మొబైల్ ఫోన్తో కాలక్షేపం చేయడం వల్ల నష్టం కనబడుతుంది జాగ్రత్త వ్యాపారస్తులకి శ్రమకదగ్గ ఫలితం లేకపోవడం వల్ల మనోభీతి స్త్రీలకి అనవసరమైన పరిచయాల వల్ల కొత్త వ్యక్తులను నమ్మడం వల్ల ఇబ్బందులు రిస్కులు మానసిక విచారం కనబడుతుంది త్వరి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి ఒకనాటి మిత్రులు కూడా శత్రువులు అవడము సరైన అనుకూలతలు లేకపోవడము ఆర్థిక నష్టాలు మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు చిన్న చిన్న ప్రమాదాలు అలాగే రుణమాధుల బాగా పెరిగే అవకాశాలు క్రయ విక్రయాల్లో నష్టాలు డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు జోతవాడ వల్ల నష్టాలు రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు ముఖ్యంగా వ్యసన పొరులకి సమస్యలు ఏ పని చేసినా పట్టుదలగా చేయకపోతే నష్టం కనపడుతుంది ముఖ్యంగా ఈ యొక్క స్త్రీ పురుషుల మధ్య అనవసరమైనటువంటి సత్సంబంధాలు పెరిగే అవకాశాలు వివాహేతర సంబంధాల వల్ల రిస్కులు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య తగాదాలు బాగా కనపడుతున్నాయి కొన్ని అవమానానికి గురయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి దురాశ వల్ల నష్టం కనబడుతుంది అనవసరమైన విషయాల్లో ఎక్కువగా మాట్లాడడం వల్ల తలదోరచడం వల్ల రిస్కులు ఎవరైనా నింద చేయడం వల్ల పక్క వాళ్ళ మీద నింద వేయడం వల్ల రిస్కులు కనపడుతున్నాయి జాగ్రత్త అనవసరంగా ధనం ఖర్చు పెట్టడం కానీ లేదా గొప్పకపోయి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ చేసే అవకాశాలు కనబడుతుంది జాగ్రత్త కొన్ని కొన్ని అబద్ధాలు ఆడడం వల్ల కొన్ని మోసాలు చేయడం వల్ల నష్టపోతారు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఐటీ ప్రాబ్లమ్స్ బాగా కనపడుతున్నాయి మీ ఇంట్లో ఉండే పెద్దవారిని తొలనాడడం కానీ వాళ్ళతో గొడవలు పెట్టుకునే అవకాశాలు మీకు రావాల్సినటువంటి యొక్క ఆస్తులు సంక్రమించకపోవడం వల్ల ఇబ్బందులు ఇంట్లో సమస్యలు కనపడుతున్నాయి అండదమ్ములతో కానీ అక్కచెల్లులతో కానీ వివాదాలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకున్నంత స్థాయిలో ముందకు సాగపోవడం వల్ల ఇబ్బందులు ఆర్థిక విషయంలో నష్టము అతిగా మాట్లాడడం వల్ల అతిగా గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టము ఎంత డబ్బు ఉన్నా సంతృప్తి లేకపోవడము రుణాలకు సంబంధించిన ఇబ్బందులు బాగా పెరగడము వడ్డీ తాకట వ్యాపారస్తులకి నష్టాలు డబ్బులు చేబుతురిస్తే నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త కొన్ని విషయాల్లో రాజీ పడకపోతే సర్దుపోకపోతే ఇబ్బందులు కనపడతాయి కాబట్టి ఏదైనా గొడవలు జరిగినప్పుడు సర్దుపోవడానికి ప్రయత్నం చేయండి ఇతరులతో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వహించండి డబ్బులు ఇచ్చినప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు ఇంకా జాగ్రత్త షూరిటీలు మాత్రం పెట్టకండి ఈరోజు అయితే గర్వాన్ని కానీ అహంకారాన్ని కానీ తగ్గించుకోవాలి ఈరోజు ముఖ్యంగా అయితే ముఖ్యంగా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి జాగ్రత్త అయితే ఎదుటివారికి సహాయం చేయాలని తపన బాగా పెరుగుతుంది మిమ్మల్ని అభిమానించేటటువంటి వారిని మాత్రం దూరం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే మీ పని ఏదైతే ఉందో అది మీరు శ్రద్ధగా చేసినట్లయితే ఈరోజు అంతా కూడా బాగుంటుంది పక్క వాళ్ళ పనులు మాత్రం తలదూర్చకండి అనవసరమైన కోవడం వల్ల తలదూర్చకండి ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్దేశపూర్వకంగా కొన్ని బాధ్యతలు ఎత్తివిధపడే అవకాశాలు లేదా బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితులు బాగా దాని దానివల్ల అలసట విద్యార్థులకి అనేక రకాల సమస్యల వల్ల మనసు నిలపలేకపోవడం కాన్సన్ట్రేషన్ మిస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకి వడ్డీ తాకట వ్యాపారస్తులకి నష్టాలు అన్ని రంగాల వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు మాత్రమే కనపడుతున్నాయి స్త్రీలకి ఇంట్లో చికాకులు భర్తతో విభేదాలు అత్తమామలతో గొడవలు ఆర్థిక సమస్యలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుంది ఈ రోజున తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు మీనరాశి వారు ప్రతి పని శ్రద్ధగా చేస్తారు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ప్రణాళికాబద్ధంగా చేస్తారని చెప్పొచ్చు మీలో మంచి టాలెంట్ పెరుగుతుంది మీరు అనుకున్నటువంటి ఆశయాన్ని సాధించుకునే ప్రయత్నాన్ని చేస్తారు ఎంతకైనా తెగిస్తారని చెప్పచ్చు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు ఇతరులను మీ మాట తీరుతో ప్రభావితం చేయడమే కాకుండా అందరినీ ఆకట్టుకుంటారు ప్రేమ గుణం బాగా పెరుగుతుంది అందరినీ అభిమానిస్తారని చెప్పొచ్చు ఎవరికి కష్టం ఉన్నా వెళ్ళి సహాయం చేస్తారు అలాగే ఇరుగుపరుగు వారితో సఖ్యత ప్రేమించిన వ్యక్తులు కలయిక భార్యాభర్తల మధ్య అన్యోన్యత విడిపోయిన స్నేహితుల కలయిక అన్నదమ్ములతోటి కానీ అక్క చెల్లెలతోటి కానీ వివాదాలు తగ్గి ఆనందము రావలసిన ధనం సంప్రాప్తింపచేయడము మంచి స్వభావంతో కలిగి ఉండడము ఇష్టమైన వ్యక్తుల కలయిక ముఖ్యంగా వివాహపరమైన అనుకూలతలు నూతన ఉద్యోగ అవకాశాలు దేనికి చెలించకుండా ధైర్యంగా ముందడుగు వేయడము రిస్కులు చేయడము అలాగే కొన్ని ప్రయోగాలు చేసే అవకాశాలు మొక్కలు నాటడం కానీ వ్యవసాయం మీద కానీ ఇంట్రెస్ట్ ప్రయోగాలు చేసే అవకాశాలు అందరూ మిమ్మల్ని గుర్తించాలి అనేటటువంటి తపన అందరూ మిమ్మల్ని పొగడాలి అనేటటువంటి తపన బాగా పెరుగుతుంది విలాసవంతమైన లగ్జరీలీ జీవితాన్ని గడుపుతానని ప్రయత్నం చేస్తారు దూర ప్రయాణాలు చేయడానికి లాంగ్ ట్రిప్పులు వేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు సంగీతం అన్న నృత్యం అన్న బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు మూవీస్ ఎక్కువగా చూసే అవకాశాలు మొబైల్ ఫోన్తో ఎక్కువగా కాలక్షేపాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అయితే కష్టపడడానికి సుఖపడ్డానికి రెండింటికి ఇష్టపడతారని చెప్పొచ్చు ఈరోజు కోరుకున్నటువంటి దాన్ని సాధించడానికి ఇష్టమైన వస్తువు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు భార్య వాళ్ళ అదృష్టము అలాగే భర్త వాళ్ళ సౌఖ్యత భార్యకి కనపడుతున్నాయి ప్రతి పని ఉల్లాసంగా సరదాగా చేయడం వల్ల సంతోషము ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించి విజయాన్ని అయితే పొందుతారని చెప్పొచ్చు దేవ దర్శన చేయాలని తపన సంపాదన కోసం బాగా కష్టపడ్డము కొత్త విషయాలు నేర్చుకోవడము కొత్త పుస్తకాలు చదవడము కొత్త ప్రాంతాలు తిరగడము వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా మంచి నైపుణ్యము మంచి లక్షణాలు మంచి తెలివితేటలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెనక్కి ఈరోజు చాలా సక్సెస్ని అయితే సాధిస్తారు అలాగే మంచి పేరు తెచ్చుకుంటారు అయితే మీ కోసం కన్నా ఇతరుల కోసం బాగా శ్రమ పడతారని చెప్పొచ్చు స్నేహితులకు సహాయాన్ని అందిస్తారు కుటుంబ సభ్యుల్లో ఉండే సమస్యలు తీరుస్తారని చెప్పచ్చు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వ్యాయామాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మంచి ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా క్రమశిక్షణ బాగా పెరుగుతుంది మీలో మీ తెలివితేటలతో ఇతరులకు కూడా సహాయం చేయడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో మీ తెలివితేటల్ని బాగా ప్రదర్శించి మంచి పేరు పొందుతారని చెప్పొచ్చు అప్రయత్న కార్యస్థితి కనపడుతుంది ఉద్యోగస్తులకి విద్యార్థులందరికీ క్రీడా క్రీడారంగంలో నైపుణ్యము చదువుకునేటటువంటి విషయంలో నైపుణ్యత బాగా కనుకొనిస్తారు స్త్రీలందరికీ కూడా నూతన సమస్య బాంధవ్యాలు వివాహానుకూడతలు సంతానానికితో పాటుగా కుటుంబ సౌక్యము ఇప్పటిదాకా ఉండే గొడవలు తగ్గుతాయి వ్యాపారస్తులందరికీ కూడా అన్ని రంగాల వరకు కలిసి వస్తుంది ముఖ్యంగా ఫుడ్కి సంబంధించినటువంటి ఆహారపరమైనటువంటి వ్యాపారస్తులకి ధన ప్రాప్తి కనపడుతుంది ఈరోజు కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ రాశివారు నవదుర్గాస్తుతిని కనుక పారాయణ చేసినట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్య గమనకు అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అయితే ఈరోజు అన్ని రకాల సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఈరోజంతా కూడా ఆనందదాయకంగా ఉండడానికి ఈరోజు మీ ఇంట్లో మీ దేవుడికి మీరే పూజ చేసుకున్నట్లయితే బాగుంటుంది అయితే ఆ పూజ ఎలా చేసుకోవాలో మంత్ర మంత్రాలతో సహా ఏ రకంగా పూజ చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ పెట్టడం జరుగుతుంది ఆ వీడియో లింక్ క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీ దేవుడికి మీరే సశాస్త్రీయంగా ఆ మంత్రాలతోటి చేసే పూజా విధానాన్ని చూస్తూ మీ ఇంట్లో మీరు పూజ చేసుకున్నట్టయితే కనుక ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆదాయ మార్గాలతోటి సుఖాలతోటి ఆరోగ్యంగా సంతోషంగా ఈరోజంతా కూడా అనుకున్న పనులన్నీ సకాలంలో జరిగి ఆనందంగా ఉంటారో అని తెలియజేస్తూ ఆ రకంగా ఈరోజు మీ ఇంట్లో మీ దేవుడికి పూజ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కాస్త అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోక సమస్తాహ సుఖినో భవంతు స్వస్తి ప్రాక్షు జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండోది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు